హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పన్నీర్. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇది ఎలాగంటే పన్నీర్ ముక్కలు మనకు రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని సన్నగా ముక్కల కింద కోసుకోవాలి. మనకు నచ్చిన సైజులో కోసుకోవాలి. మరి ఇలా సన్నగా కోసుకుంటే ఏంటంటే మంచిగా బాగుంటాయి మనం తినడానికి. ఇంకా ముక్కలు చేసుకోనక్కర్లేదు, అలాగే తినవచ్చు ఒక్కొక్కటి. మరి చపాతి, రోటీ, మరి అంటే నాన్ బటర్ అంటే నాన్స్, బటర్ నాన్స్ ఇవి ఎందులోనైనా తినవచ్చు. నాన్ బటర్ నాన్లో చాలా సూపర్గా ఉంటుంది, నాన్స్లో కూడా చాలా బాగుంటుంది. వీటిని కొంచెం ఆయిల్ వేసి వేపుకోవచ్చు, ఎందుకంటే వేపకుండా కూడా చేయొచ్చు, కానీ కొంచెం వేపితే అందులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం తిరిగేసి అటు ఇటుగా మంచి చక్కగా వీటిని వేపుకోవాలి. మరి వేపుకొని మనం ఒక బౌల్లోకి అంటే ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి. తీసిపెట్టుకుంటే ఏంటంటే ఇదే నూనెలో మనం కాసింత మళ్ళీ నూనె కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే. అందులోనే కొంచెం తరిగిన ఉల్లిపాయ వేసి అందులోనే మరి కాస్త అంటే టమాటా ముక్కలు అంటే కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. వాటిని మనము కొంచెం నూనెలో వేపాలన్నమాట. ఇవి కొద్దిగా వేగినాక మనం టమాటాలు వేసుకోవాలి. మరి దాంట్లోనే కాజుపప్పు కూడా వేసుకోవాలి, నేను ముందుగానే చెప్తున్నా. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగటానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ అమెరికాలో పెద్ద ఉల్లిపాయలు తొందరగా వేగవు అందుకని. దీంట్లోనే కొంచెం బటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచి రుచి అంటే గ్రేవీ కూడా మంచి రుచితో వస్తుంది. అలాగా మరి ఆయిల్లోనే కాకుండా వేసేవాళ్ళు వేసుకోవచ్చు, ఆయిల్లోనే బటర్ వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి కొన్ని కాజులు కూడా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అన్నట్టు గ్రేవీ. అలాగా ఇవి కొంచెం వేగినాక మళ్ళీ మనకు ఆయిల్ సరిపడకపోతే వేసుకోండి, లేదంటే ఇలా టమాటా ముక్కలు వేసి మనం ఏంటంటే ఇది వేగడానికి సరిపడ తీసుకోవాలి. మనం గ్రేవీ ఎంత అవసరమో అంత కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం కారము, పసుపు ఇలాంటి మొత్తం ఇలా వేసుకోవాలి. గ్రేవీలోకి మనం కొంచెం వేసుకుంటేనే కలగలుపులాగా వస్తుంది. దీంట్లోకి ఈ బాద్షా బటర్ మసాలా, మరి ఈ పప్రికా కారం అంటే మనకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నట్టు ఎర్రగా వస్తుంది, అది కొంచెం మామూలుగా ఇంట్లో చేసుకునే మరి గరం మసాలా అది కూడా వేసి ఈ బాద్షా బటర్ మసాలా అంటే ఇది ఇవన్నీ వేసి కలిపి కొంచెం చక్కగా దీంట్లోకి కొంచెం ఒకటి అంటే రెండు దాల్చిన చెక్క, రెండు నాలుగైదు లవంగాలు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కొంచెం వేగాలి. వేగినాక కొంచెం చల్లారనిచ్చి మనము దీన్ని మసాలా చేసుకోవాలి. అంటే లిక్విడ్ కొంచెం పలచగా ఉండాలనుకుంటే వాటర్ వేయండి, మరి గట్టిగా వస్తే కూడా మిక్సీలో మనకు చక్కగా అంటే రుబ్బుకోవడానికి ఇబ్బంది ఉండదు. కాసేపు ఉడకనివ్వాలి, ఉడకనిచ్చి దీన్ని గ్రేవీకి ఇలా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలాగా మెత్తగా ఉంటే పేస్ట్ బాగుంటుంది. మరి దీంట్లో మరి మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోయాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకోండి, నాలుగు గ్రీన్ చిల్లీస్ వేయండి, అంటే కొంచెం కట్ చేసి వేయండి లైట్గా. వేస్తే అవి వేగుతా ఉంటే అప్పుడు కొంచెం మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కాసినాయి అంటే కోసిన వేసి తర్వాత కరివేపాకు వేసి అప్పుడు దీన్ని వేగనిచ్చి కొంచెం ఇందులోకి అల్లం వెల్లిపాయ ముద్ద మనకు ఎంత అనుకుంటే ఒక టీ స్పూన్ అడే వేసుకోవచ్చు. మరి నాన్ వెజ్ కాదు కదా, కొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది రుచి. అప్పుడు ఈ గ్రేవీని వేసుకొని చక్కగా మొత్తం జారకడిన నీళ్ళు కూడా తర్వాత వేసుకోవచ్చు, అది కూడా వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. కానీ ముందు కొంచెం నూనెలో ఆ పేస్ట్ అనేది కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చినాక తర్వాత వాటర్ కూడా పోసి కాసేపు ఉడకనివ్వాలన్నట్టు. ఇది దీంట్లోకే ఉడికేటప్పుడు ఇంకా మనం కొంచెం గరం మసాలా, మళ్ళీ కొంచెం కారము, ఉప్పు సరిపడా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బటర్ మసాలా కూడా వేయాలి, పన్నీర్ బటర్ మసాలా. మనం బాద్షా బ్రాండ్ తీసుకున్నాం. ఇది ఏంటంటే మనకు కసూరి మేతి అంటారు కదా, అది కొంచెం నలిపి వేసుకోవాలి. అది వేసుకుంటాం ఏంటంటే దీంట్లో మంచి రుచి వస్తుంది. దాంట్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవచ్చు. ఏంటంటే దీంట్లో ఆయిల్ వేసుకుంటే అంటే ఆయిల్ వాసన ఉంటుంది, బటర్ వేసుకుంటే మంచి రుచి వస్తుంది అదన్నట్టు. ఇలా వేసుకున్నాక కొంచెం ఉడకబట్టినాక కొంచెం ఉడికినాక రెండు మూడు నిమిషాలు అప్పుడు మనం వేయించిన ఆ ముక్కలని అంటే పన్నీర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఉడుకుతుండగా రుచి మనం మేమైతే అలాగ ఉప్పు కారం సరిపడి ఉందా చూసుకొని తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేసినాం.
ఇంకా ఉడికింది చూడండి, మనకు చాలా రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. నాన్లోకి అయితే మేము నాన్స్ పెట్టుకొని తిన్నాము, చాలా బాగుంటుంది. చపాతీ రోటీ ఏదైనా తినవచ్చు, మనకు ఏది అవకాశం ఉంటే అది. మరి ఇలా లాస్ట్కు దింపే ముందు కొంచెం బటర్ వేస్తే పైన కొంచెం చమురు తేలుతుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం అప్పుడప్పుడు నేను ఇలాంటి కర్రీస్ను కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.